अंदर की नमस्कार। ఈ రోజే అతిపెద్ద అమావాస్య। ఈ అమావాస్య సాధారణమైనది కాదు, మనకు ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అని పండితులు చెప్తున్నారు। కాబట్టి ఏంటంటేండి, మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి। ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు। అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీనిని ఇది విధానంగా ఆచరించుకోండి। ఇలా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి। ఉప్పుతో పరిహారం చేస్తే అప్పు తీరుతుంది, కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాము। ఎందుకంటేనండి, ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి కొన్ని చాలా శక్తివంతమైనది పురాణాలు కూడా చెప్తున్నాయి। ఈ అమావాస్య రోజున ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట। కాబట్టి మీరు ఖచ్చితంగా ఉప్పుతో ఈ పరిహారం చేయండి। ఇంట్లో మనకు అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ నుండి బయటపడాలన్నా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలన్నా లేదంటే ఇంట్లో జరిగే గొడవలకి ఆగిపోవాలన్నా ఇంట్లో చక్కగా ఉండాలని ఇంటి పరంగా ఏదైనా పెద్ద ఇబ్బంది ఉంది ఆ ముందుగా మనకు అమావాస్య వస్తే ఆ రోజు ఖచ్చితంగా మాకు గొడవ జరుగుతుంది, ఆ ఇంట్లో మాకు ఇబ్బందికరంగా ఉంటుంది। అలానే కాకుండా మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, చాలామందికి కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటాము। అసలు ఆ ఇబ్బందులతో తొలగిపోవాలంటే మేము ఏం చేయాలి, అలాగే కాకుండా మేము చేస్తే మాకు మంచి ఫలితం వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఏంటంటేనండి, కేవలం అమావాస్య తిది రోజు ముందు అంటే అమావాస్య ముందు చాలామంది ఇళ్లలో గొడవలు జరుగుతాయి, చాలామంది ఇళ్లలో అనర్థాలు జరుగుతాయి, తిట్టుకుంటూ ఉంటారు। మనకేముంటుంది అంటే అమావాస్య వచ్చింది కదా మాకు ఇలా జరిగిందని ఒక సందేహంలో ఉంటుంది చాలామందికి ఉంటుందన్నమాట। ఆ తర్వాత ఏంటంటే అమావాస్య వెళ్ళిన తర్వాత కూడా మనకు ఉన్న సిచ్యువేషన్స్ సంఘటనస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట। అప్పుడేమనిపిస్తుందంటే అమావాస్య ఉంది కాబట్టే ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఇలాంటి చెడు ప్రభావాల నుంచి బయటికి రావాలన్నా చెడంతా వెళ్ళిపోయి మంచి జరగాలన్నా సరే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అయితే ఆచరించండి, చేయండి, చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది, మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అన్నమాట। శాస్త్రాల ప్రకారము అంటే గ్రంథాల ప్రకారము ఈ పరిహారం అనేది శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టి దీన్ని మనం చేయటం వల్ల దీన్ని ఆచరించటం వల్ల మనకంతా మంచి జరుగుతుందండి। మంచి జరిగి మంచి అద్భుతమైన ఫలితాలు రావడం అనేది మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పవచ్చు। చాలామంది కూడా ఏంటంటే ఉప్పే కదా ఉప్పుతో చేస్తే ఏం జరుగుతుంది ఏం ఫలితం వస్తుందని అనుకుంటారు, కానీ ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు 100% మనకు రిజల్ట్ వస్తుందన్నమాట। 100% ఫలితాన్ని చూడగలగాలంటే అమావాస్య తిది రోజున ఉప్పు పరిహారం చేయాల్సిందేనని పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి। అసలు ఏ పరిహారం తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా ఏంటంటే ఈ ఉప్పు పరిహారం వల్ల మనకు చాలా చక్కగా కలిసి వస్తుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట। ఏం చేయాలంటే అమావాస్య తిది రోజు సాయంత్రం రాత్రి 12 అండి, ఆలోపు మీరు ఏం చేయాలంటే ఒక పసుపు రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి। అది తీసేసుకొని మీరు ఏం చేయాలంటే ఒక చిన్న నిమ్మకాయ పెట్టుకోండి, నిమ్మకాయ పెట్టుకొని కొంచెం ఉప్పెడంత ఉప్పు పోసుకోండి, అందులో కొన్ని ఆవాలను పోసేసి మూట కట్టేసి మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడ తీసుకోండి। తీసిన తర్వాత ఒక 10 రోజులు ఉంచండి మూటని, అనంతరం దాన్ని తీసేసి ఎక్కడైనా సరే పారేనీటిలో కానీ లేదంటే ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే గోతును తీసి పాతి పెట్టడం కానీ చేయండి। ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే చెడు ప్రయాణం చేయించిన అది కూడా ఏంటంటే మన అమావాస్యకు చేయిస్తుంది। అలానే కాకుండా దుష్టశక్తులు ఉంటాయి, మన పట్టి పీడిస్తూ ఉంటాయి, తరతరాల నుంచి మనకు కొన్ని బాధలు ఉంటాయి కదా, వాటి వల్ల ఏర్పడే కొన్ని సమస్యలు కూడా మన ఇబ్బందికి కారణమవుతూ ఉంటాయి, వాటి ద్వారా కూడా ఏంటంటే మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, అనర్థాలు జరుగుతూ ఉంటాయి, చాలా వరకు బాధపడిపోతూ ఉంటాం। అలాంటి వాటిని కూడా తప్పక కొట్టడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ తిది రోజున రాత్రి 12 గంటలలోపు ఈ పని చేయండి। అలా కనుక చేసుకున్నట్లయితే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో తెలుసా, మీరు చూసేసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని చెప్పదగ్గ విషయం కాబట్టి తప్పకుండా మీరు ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి, మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి, మీరు చక్కగా ఏంటంటే చక్కటి యోగాన్ని కలిగించుకోండి। ఇలాంటి తిది వార నక్షత్రం వచ్చినట్లయితే ది బెస్ట్ రిజల్ట్ పరిహారం వస్తుంది, దీనికి సాటి ఇంకేది లేదని చెప్పుకోవచ్చు। అందులో మనం ఏం ఖర్చు పెట్టండి, ఉప్పు మన ఇంట్లో ఉంటుంది, నిమ్మకాయ మన ఇంట్లో ఉంటుంది, ఆవాలు మన ఇంట్లో ఉంటాయి, అవి పోసామా, మూట కట్టామా, గుమ్మం దగ్గర పెట్టామా, వదిలేసామా, ఆ తర్వాత మీరు కట్టిన తర్వాత గొడవలు ఉండవు, సమస్య ఉండదు, ఇబ్బంది ఉండదు, 10 రోజులు అమావాస్య నుండి 10 రోజులు పెట్టేసుకోవాలి, ఎప్పుడైతే కడతారో ఆ తిది నుంచి మీరు 10 రోజులు లెక్క పెట్టుకొని 10 రోజులు మీ ఇంట్లో ఉంచుకొని ఆ తర్వాత తీసి పడేయండి, చక్కగా ఉంటుంది ఆ 10 రోజులు, మీరు మనశ్శాంతి సుఖ సంతోషం చక్కటి యోగం ఐశ్వర్యం ఇవన్నీ కూడా కలుగుతాయి, కోట్ల 70 అయితే గుర్తుకు రాదండి, గొడవలు తగ్గడానికి మ్యాక్సిమం ఇది తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆచరించేసి ఫలితాన్ని పొందండి। ఈ ఉప్పుతో ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి, పాటించేసి ఫలితం అనేది
పొంది మీ బాధల్ని కష్టాలని తొలగించుకోండి. ఇది మొదటి పరిహారం, ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఈ తిథివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఈరోజు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకే భయాలు ఉండవు, ఎలాంటి ఆందోళన అనేది ఉండదు. ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది అనేది అసలు చాలా వరకు కూడా భయపడిపోతుంటాం కదండి, ఏదేదో ఊహించుకుంటాము. అవన్నీ జరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని మన పురాణ గ్రంథం చెప్తుంది అనమాట. కాబట్టి ఇలా చేసేసుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకొని మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించుకోండి. ఆ తర్వాత రెండో పరిహారం వచ్చేసి మనం అప్పు కోసం చేస్తున్నాము. అప్పు కోసం చేసినప్పుడు ఇటు పరంగా కూడా ఉపయోగపడుతుంది. అప్పు కోట్లలో ఉంది అసలు ఎట్లా తీరటం లేదు అప్పు అనేది. ఆ తీర్చుకోవాలంటే మేము ఏం చేయాలి, అప్పు ఎందుకు తీరటం లేదో చెప్పండి. అసలు అప్పు తీరాలంటే మాకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఎలా తీర్చుకోవాలి అంటారు కదా, అలాంటి వారు ఈ పరిహారం చేయండి. అప్పు అనేది కోట్ల అప్పు అనేది ఇవాళ వచ్చి తీరుతుందని కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పు మెల్లమెల్ల తీరడానికి, డబ్బు మన దగ్గర రావడానికి, ధనం మన దగ్గరికి రప్పించుకోవడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, అప్పు నుంచి బయటపడడానికి, అప్పు అనేది లేకుండా మన జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండడానికి ఈ పరిహారం అనేది సిద్ధిపిస్తుంది. దీనికి పెద్దగా కావాల్సింది ఏం లేదు, మట్టి పాత్ర అయితే కావాలి. అందులో కొంత ఉప్పు పోసి చిటికెడు కుంకుమ వేసి చిటికెడు ఆవాలని వేసేసుకొని ఆ పాత్రని ఈ యొక్క తిథివార నక్షత్రం ఉంది కదా అలా పోసేసిన తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా పూజ గదిలో పెట్టిన తర్వాత ఒక రాత్రి వదిలేయండి. ఈరోజు మీరు సాయంత్రం చేస్తారో అమావాస్య తిథి రోజున ఈ పని చేసుకుంటే అలాగే దాని రాత్రి అంతా కూడా వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల మీకేమవుతుందంటే అప్పు కోసం చేశారు కదా ఆ పని తీరిపోవడానికి, మీకు అప్పు నుంచి బయటపడడానికి అన్ని మార్గాలు కూడా మార్గాల నుంచి ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, ధనం లేదని మనం చాలా బాధపడిపోతుంటాం కదా, ఇబ్బంది పడిపోతుంటాం. అలాంటి సిచ్యువేషన్స్లో డబ్బు రావటం లేదని, డబ్బు ఎందుకు వస్తులేదని అనుకుంటాం కదండి, అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఇది బెస్ట్ పరిహారం అని చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట. మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఉప్పు పరిహారం అనేది చేయండి. ఇలా ఉప్పు అనేది అప్పును తీరుస్తుంది. ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది. అలానే కాకుండా తిథివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈరోజు చేయడం అంటే మంచి ఫలితం అనేది రావడం అని కళ్ళతో చూడగలుగుతామని చెప్పవచ్చు. మీ మంచి ఫలితాలు రావాలి, జీవితం మారిపోయి మీకు అంతా కూడా అంత మంచి జరగాలి, అప్పు నుంచి బయటపడాలి, అప్పు అనేది ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని చెప్పుకోవచ్చు. ఇలా మన పూజ గదిలో పెట్టుకొని ఇంకా వదిలేసి అనంతరం తెల్లారిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత మన చక్కగా మన పనులు చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క మట్టి పాత్రను తీసుకొని వెళ్ళండి. వెళ్ళేసి ఏంటంటే ఒక చెట్టు మొదట్లో అంటే పెట్టేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటేనండి ఖచ్చితంగా మీ అప్పు అనేది తీరిపోతుంది, కానీ మెల్లమెల్లగా తీరుతుంది, ఒకటేసారి తీరిపోదు. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపంలో ధనాన్ని చేతికి అందడం, డబ్బు తీసుకోవడం, అప్పు నుంచి బయటపడడం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారని అని చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పదగ్గ విషయం అనమాట. కాబట్టి ఆచరించండి, ఆచరించేసి సంతోషంగా ఉండండి, అప్పు అనేది తీర్చుకోండి, అప్పు నుంచి బయటపడండి. అప్పు అనేది తీరిపోవడానికైతే ఇది మార్గమని, అలానే కాకుండా ఒక దారిని చూపిస్తుంది. అప్పు ఏదో ఒక రూపంలో తీర్చుకోగలుగుతామని, ఏదైనా ఒక రూపం కావచ్చు, ధనమే అని కాదు ఇంకే వేరే రూపాలు కూడా మనకి తీర్చే మార్గాలు మనకు తెలుస్తాయన్నమాట. కావున అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి అప్పుడు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే అప్పు అనేది తీరిపోతుంది, అప్పటి నుంచి బయటపడతాం, అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ పరిహారం ఏంటంటే చాలా చక్కగా ఉంటుంది. ఇంటి పరంగా ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. అప్పు ఉందని చాలామంది బాధపడుతుండే, ఇబ్బంది పడిపోవడం, అప్పు తీరటం లేదు, ఏం చేస్తే అప్పు తీరుతాయని చాలామంది ఏంటంటే అయోమయ పరిస్థితిలో పడిపోతుంటారు కదా, అలాంటి వారికి అప్పు తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది ఆచరించిన వారికి అయితే 100% అప్పు తీరిపోతుంది. చేస్తేనే కదండి మనకి ఫలితం రావడం, వస్తుందో రాదో తెలియడానికి. చేయముందుకే రాదు అని పప్పుతో ఉప్పుతో చేస్తే అప్పు ఏం తీరిపోతుంది అని అనుకుంటారు. ఖచ్చితంగా తీరిపోతుంది, కానీ మెల్లిగా తీరుతుంది. ఏదైనా మన చేతి ద్వారా చేసుకునేది ఏంటంటే మెల్లిగా తీరుతుంది. మెల్లగా తిరిగినప్పుడు ఏంటంటేనండి మనకు ఫలితాలు ఎక్కువ ఇస్తాయన్నమాట. తొందరగా ఫాస్ట్ రిజల్ట్ వచ్చిందనుకోండి అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. అలా ఉండకుండా మనం బాగుండాలి, మన ఫలితం పొందాలి అనుకునే ఫలితాలు రావడం మంచిదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించేసి మీ అప్పు తీర్చుకోండి, మీరు అప్పు నుంచి బయటపడండి. సులభంగా ఏంటంటే అప్పు ఇచ్చే స్టేజ్కి కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అప్పుతో చాలామంది కూడా అమావాస్య రోజున రకరకాల పరిహారాలు చేస్తారు, రకరకాల విధి విధానాలు ఆచరిస్తారు. ఏంటంటే మంచి జరుగుతుంది, చాలామంది మంచి ఫలితం వస్తుంది, భోవన అందులో ఉంటుందన్నమాట. మనం కూడా ఏంటంటే చేసుకోవడం వల్ల మనకు మంచి జరగడమే కాకుండా మన అప్పు అనేది కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందని మన పురాణ గ్రంథాలే చెప్తున్నాయన్నమాట. కాబట్టి ఆచరించుకొని ఫలితం పొందండి. ఇది రెండో పరిహారం. గుర్తుపెట్టుకోండి, మనం ఇన్ని పరిహారాలు చెప్తున్నాం కదా, ఇవన్నీ మీరు చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఏది అవసరం ఉందో, ఏది ఉపయోగపడుతుందో దాన్ని మీరు చూసుకొని చేసుకోండి.
ఫలితం వస్తుంది. చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారనమాట, అంత చక్కగా రిజల్ట్ అనేది పొందగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా గాళ్ళ ఉప్పును అమావాస్య కొని ఇంటికి తెచ్చుకుంటే మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని మనం పరిహారం చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది, అమ్మవారు కావాల్సిన ఐశ్వర్యాన్ని మనకి ఇస్తుంది. మనకు ఉండే ఇబ్బందులు బాధను తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడే చాలా అద్భుతమైన రిజల్ట్ని రప్పించుకోవడానికి కూడా ఈ పరిహారాలు పనిచేస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇలా ఆచరించడం వల్ల మంచి జరుగుతుందండి, చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. జీవితం మారిపోయి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య రావడం అదృష్టంగా భావిస్తారు చాలామంది. ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇలా ఈ రోజు కోసం చాలామంది ఎదురు చూస్తారు. కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల మంచి జరుగుతుందని ఒక భావన, అలానే కాకుండా చెడు వెళ్ళిపోతుందని ఇంకో భావనతో ఈ పరిహారం చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఇలా అమావాస్య ఇస్తే ఏం జరుగుతుందిలే, మనకు ఫలితం వస్తుందో, దానివల్ల మనకు లాభం ఉంటుందో అనుకుంటారు. కానీ కొంతమంది మనం పెద్దవారు కానీ పూర్వీకులు కానీ ఏంటంటే అమావాస్య వచ్చింది కాబట్టి మనం మంచి చేసుకోవాలి, చెడుని తీసేసుకోవాలి, పిల్లలకు దృష్టి తీసుకోవాలి, పిల్లి దృష్టి దొరికించుకోవాలి, మనం ఏదైనా సరే మన చెడు గాలి ఉంటే దాన్ని కూడా మనం తీసేసుకోవాలని ఏంటంటే పరిహారాలు చేస్తూ ఉండేవారట పూర్వకాలం నుంచి. ఎప్పటికీ కూడా ఆచరణలో ఉంది కానీ కొంతమంది వీటిని నమ్మరని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. నమ్మండి, చెడుని తీసేసుకోండి. మన చేతులతో మనం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి, ఖచ్చితంగా మన ఫలితాన్ని చూడగలుగుతాం అనమాట. కాబట్టి ఏంటంటే ఇలా మీకు ఒక దృష్టి ఉన్న, దోషం ఉన్న, ఇబ్బంది ఉన్న చక్కగా అండి పరిహారాలు చేసుకోండి, వాటిని వదిలించుకోండి. జీవితంలో చాలామంది కూడా ఏంటంటే నర దృష్టితో ఇబ్బంది పడిపోతుంటారు, నర దృష్టితో నర కన్నుతో చాలామంది బాధపడిపోతుంటారు కదా. నర కన్ను నర దృష్టి ఉన్నవాళ్ళు ఇబ్బంది పెడుతుందని మన పూర్తి పని పెడుతుంది. మేము నర కన్ను వల్ల సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్కే పెడుతున్నాము, హాస్పిటల్స్కే కడుతున్నాము, మన జీవితం అంతా కూడా హాస్పిటల్ పాలైపోయిందని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చక్కగా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నమాట. ఒక విధి విధానంగా చేస్తే ఫలితాలు అయితే పక్కా వస్తాయి, క్రమంగా చేసుకుంటే ఫలితాలను పొందగలుగుతాం. ఇంత తిథివార నక్షత్రం ఉంది కాబట్టి ఆచరించుకోవడం మనకంతా కూడా మంచి జరుగుతుంది కదా, మంచి ఫలితాన్ని చూస్తాం అన్నమాట. కాబట్టి ఇలా చేయండి. మీ ఇంటిపై ఒక నర దృష్టి ఎక్కువగా ఉంది, నరకన్న ఎక్కువగా ఉంది, అధికంగా నర దృష్టితో బాధపడిపోతున్నాం అనుకున్నట్లయితే ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళు తీసుకోండి, తీసేసుకొని ఆ మంచి నీటిలో ఏంటంటే ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పును పోయండి. పోసేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ నీళ్ళను మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లేసి చక్కగా పడుకోండి. రాత్రి సమయంలో చేయండి. పగటిపూట చేస్తే పెద్ద ఫలితం రాదు కానీ రాత్రి సమయంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది, జీవితం అనేది మారిపోతుంది, అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే ఉప్పు నీటిని చల్లుతున్నాం కాబట్టి మనకు అదృష్ట ద్వారాలను తెరుచుకుంటాయి, దురదృష్టం తొలగిపోతుంది, దురదృష్టంతో నుంచి బయటపడడానికి, దురదృష్టం అనే మాట రాకుండా ఉండడానికి కూడా ఈ ఉప్పు నీళ్ళు అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఉప్పు నీళ్ళు చెడుని లాగేసుకుంటాయి, చెడుని తీసేసుకుంటే చెడు సమస్య నుంచి బయటపడేసి మనకంతా మంచి జరిగేలాగా చూసుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా నీళ్ళని కలిపేసి ఇందులో చల్లండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. గుమ్మం దగ్గర చల్లండి, చల్లేసుకుంటే దారలాగా పోసేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా వరకు అదృష్టం ఐశ్వర్యం వస్తుందన్నమాట, మనకి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది నుంచి కూడా బయటికి రావచ్చు అన్నమాట. అంత బాగా ఇవి పనిచేస్తాయి, అంత బాగా ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇలా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ పరిహారం మూడు చెప్పాము, ఒకటి ఉప్పు నీళ్ళది, ఇంకోటి అప్పు తీర్చుకోవడానికి, ఇంకోటి వచ్చేసి ఇంట్లో అమావాస్య పౌర్ణమికి గొడవలు జరుగుతున్నట్లయితే ఉప్పు నిమ్మకాయ ఆవాలను కట్టుకోవడం అనేది చెప్పడం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని చాలామంది అంటే ఇవి కడితే ఫలితాలు వస్తాయా, అసలు వీటి వల్ల మాకేం లాభాలు ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి కడితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, కట్టుకోవడం వల్ల మనకు లాభాలే జరుగుతాయి, నష్టాలు జరగవు. వీటి వల్ల మన జీవితం మారిపోతుంది, మన ఇల్లు మారిపోతుంది, మనకంతా కూడా మంచి శుభ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తీర్చేసుకోండి. ఇంకా అనంతరం వచ్చేసి అమావాస్య తిథికి పెళ్లికి దృష్టి తాకుతూ ఉంటుంది, దృష్టి తీసుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళంటే గుప్పెట్లో కొంచెం ఉప్పుని తీసుకొని ఆ ఉప్పుని దృష్టి తీయండి. అంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైనా సరే ఉప్పు దృష్టి తీస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది, సిద్ధిస్తుంది, ఫలితాన్ని తెచ్చిపెడుతుందని మన జీవితం యొక్క స్థితిగతిని యొక్క మారుస్తుంది అనమాట. పిల్లలపై చెడు ప్రభావం తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏపు నీళ్ళతో దృష్టి తీస్తారు, కొంచెం ఉప్పు ఆవాలతో చేస్తారు, కొంత ఉప్పు ఎండుమిరపకాయలతో దృష్టి తీస్తారు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు పిల్లల్ని ఖచ్చితంగా దృష్టి తీయండి. ప్రతి అమావాస్యకు దృష్టి తీసుకోవడం, పిల్లికి దృష్టి తీయడం ఇలా చేస్తే మనకేం మంచి జరుగుతుంది.
मन के मंजी अद्भुत फलत मन जीव मारी मन को तिग लेने राजयोग पड़ती चाल वरक मंच चूड़गल उपने चाल वरक शक्तिवंत अम्मवारी इष्टकती उप तो रादू 100% फलता काबटी उप तो यह पन चक्कर फलता पी जीवता मर्चुनि उप तो चेसे परहारमेदना सर खचिता फलता इबंधे बाधा नहीं बैठ पड़े का उप परहारी इबंधी मन मेन चुपकना इवीं चयानी पन इंद्रे नचुत अवसर होनी मैं फलता पी ओक बाधन कषा तीसको चाल मंजी रिजल्ट चूस्तार चूसे आश्चर्य पड़ने जो मन की शास्त्राले स्वयं चुप्तनाई काबी एवर परहार आदिवार अमावास्य तिथि रोजन चुस्को वारी 100% फलता कल्ल तो चूस्तार विशेषमें मैं परपूर्ण नमक खचिता जीवता मार्चकोंडी।